విశాఖ ఆర్కే బీచ్ లో నావీ డే వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. భారత నావికా దళం ఆయుధాల సత్తా చాటల వేడుకలు నిర్వహిస్తున్నారు. యుద్ధ విమానాలు, యుద్ధ ట్యాంకర్లు, జలాంతర్గాములు, హెలికాప్టర్లు, జెట్ ఫైటర్లతో విన్యాసాలు చేస్తున్నారు నావీ సిబ్బంది. ప్రస్తుతం వేడుకలు లైవ్ ద్వారా చూద్దాం. ఇప్పుడు భారత నావికా డోర్నియర్ విమానాలను మనం చూడగలము. దీనికి నాయకత్వం వహిస్తున్న కమాండర్ అమిత్ కుమార్ ఇండియన్ నేవల్ ఏ స్క్వాడ్రన్ 311 కు కమాండింగ్ ఆఫీసర్ గా ఉన్నారు. आगे हम डोर्नियर पेट्रोल विमान के नेतृत्व में एक संगठन देख सकते हैं. इसका संचालन भारतीय नौसेना ए स्क्वाड्रन 311 के कमांडिंग ऑफिसर कमांडर अमित कुमार कर रहे हैं. नाउ लुक टू योर लेफ्ट and be ready to gasp. You will witness a daring display of precision flying by 5 Hawk jets. Hawk is the stepping stone for every fighter pilot of the Indian Navy and transforms pilots to highly skilled fighter pilots. The formation is led by Commander Ashutosh Bobde. మీరు మీ ఎడమ వైపు చూస్తున్నప్పుడు 5 హాక్ విమానాలు ధైర్యం మరియు ఖచ్చితత్వంతో కూడిన ప్రదర్శనను చూస్తారు. హాక్ అడ్వాన్స్డ్ జెట్ ట్రైనర్ భారత నావికా దళానికి చెందిన ప్రతి ఫైటర్ పైలట్ కి ఒక పునాది రాయి. ఒకే ఇంజిన్ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ పైలట్లను ప్రొఫెషనల్ ఫైటర్ పైలట్లుగా మారుస్తుంది. ఈ ప్రదర్శనకు కమాండర్ అశుతోష్ బోబ్డే నాయకత్వం వహిస్తున్నారు. దేవియర్ సజ్జనో, అబ్ ఆప్ జల్ద్ హీ 5 హాక్ ఫైటర్ ప్రశిక్షక్ విమానో కి సటీక్ ఉడాన్ కా సాహసిక్ ప్రదర్శన్ దేఖ్నే వాలే హై. हॉक भारतीय नौसेना के प्रत्येक लड़ाकू पायलट के लिए अत्यधिक महत्वपूर्ण पड़ाव है और पायलट्स को बखूबी कुशल फाइटर पायलट्स में बदल देता है. इस गठन का नेतृत्व कमांडर आशुतोष बोबडे कर रहे हैं. Look up now and welcome the majestic P8I of the Indian Navy piloted by Commander Kashyap. ఇప్పుడు భారత నావికా దళానికి చెందిన P8I రాబోతుంది. దీనిని కమాండర్ కశ్యప్ నాయకత్వం వహిస్తున్నారు. देवी और सज्जनों, अब आप भारतीय नौसेना के दिव्य P8I को देख सकते हैं जिसका संचालन कमांडर कश्यप कर रहे हैं. A befitting end to the flypast, ladies and gentlemen, the P8I of the Indian Navy firing flares as she flies past the dais. And now we will witness the beating retreat embellished with musical scores by the Navy band. Beating retreat is a centuries-old military tradition from the days when troops disengaged from battle at sunset. As soon as buglers sounded the retreat, troops ceased fighting, sheathed their arms and withdrew from the battlefield. Ladies and gentlemen, bringing this delight to you is the Eastern Naval Command Band led by Sharad Kumar Singh Babu, Master Chief Petty Officer, Musician. మనము ఇప్పుడు నౌకాదళ బ్యాండ్ ప్రదర్శించే పురాతన సాంప్రదాయమైన బీటింగ్ రిట్రీట్ చూస్తాము. బీటింగ్ రిట్రీట్ అనేది శతాబ్దాల నాటి సైనిక సాంప్రదాయం. ఇది సూర్యాస్తమయం సమయంలో సైనికులు యుద్ధం నుండి వైదొలిగిన రోజుల నుండి ఉంది. బ్యూక్లర్లు తిరోగమనం వినిపించిన వెంటనే దళాలు పోరాటాన్ని నిలిపివేసి తమ ఆయుధాలను కప్పి యుద్ధభూమి నుండి ఉపసంహరించుకుంటాయి. తూర్పు నౌకాదళ కమాండ్ బ్యాండ్ మీకు ఈ అనుభవాన్ని అందిస్తోంది. ఈ రోజు బ్యాండ్ కు MCPM మ్యూజిషియన్ శరద్ కుమార్ సింగ్ బాబు నాయకత్వం వహిస్తున్నారు. దేవి ఆర్ సజ్జనో, అబ్ హమ్ నౌసేనా బ్యాండ్ కే మంత్రముగ్ధ సంగీత్ సే సుసజ్జిత్ బీటింగ్ రిట్రీట్ దేఖేంగే. బీటింగ్ రిట్రీట్ ఏక్ సదియో పురానీ సైన్య పరంపరా హై. ఉన్ దినో సే జబ్ సైనిక్ సూర్యాస్త కే సమయ యుద్ధ సే అలగ్ హో జాతే థే. जैसे ही बिगुल बजाने वाले ने पीछे हटने की आवाज दी, सैनिक लड़ना बंद कर देते थे और अपने हथियार रख कर युद्ध के मैदान से हट जाते थे. देवी और सज्जनों, पूर्वी नौसेना कमांड बैंड आपके लिए एक संगीत